हाय फ्रेंड्स, वेलकम टू श्री लक्ष्मी किचन। हेल्दी रेसिपी चूपिस्तानंडि। ओट्स तो उप्मा एला रेडी चेसुकोलो चूपिस्तानु। ई मुंदुगा मनकु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अंडि, ओट्स तीसुकुंटानंडि ओक कप्पु। मनं देंतो तीसुकुंटामो दानि प्रकारं चेसुकुंदां। मुंदुगा मनं पच्चिशनग पप्पु, आवालु తీసుకుందామండి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ అండి. ఈ విధంగా మనం అన్నీ రెడీ చేసుకుని ఓట్స్ని ముందుగా మనం నేతిలో వేయించుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసి ఓట్స్ ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా మనం చేసుకుంటే ఉప్మా పర్ఫెక్ట్గా బాగుంటుందండి, టేస్టీగా చాలా. ఓట్స్ అంటేనే కొంచెం మనకి జ్యూస్ జ్యూస్ లాగా జిగురుగా ఉంటుందండి కొంచెం. ఆ విధంగా మనకు ఉండకూడదు అంటే ఒకసారి మనం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి. వేరొక కళాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకునే పచ్చిశనగపప్పు, ఆవాలు వేయించుకుందామండి. ఓట్స్తో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఉప్మా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుందండి. రోజు ఒకే రకంగా కాకుండా ఒళ్ళు తగ్గాలి అనుకున్న వాళ్ళు, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనం క్యారెట్, క్యాప్సికం కూడా వేసుకున్నాము. ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి క్యారెట్, క్యాప్సికం ఈ విధంగా మనం వేసుకుంటే వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమైతే అవి వేసుకొని ఈ ఓట్స్తో మనం సాయంత్రం మాటలు భోజనం మానేసి ఈ విధంగా మనం ఓట్స్తో ఉప్మా చేసుకుంటే ఒళ్ళు కూడా తగ్గుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది ఉప్మా. ఈ విధంగా మనం అన్ని ముక్కలు వేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న క్యారెట్ ముక్కలు అన్నీ బాగా మగ్గనివ్వాలండి కాసేపు, ఎందుకంటే ఇవి మనకు ఉడకాలి కదా క్యాప్సికం అవన్నీ. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని తీసుకుందాం అండి. తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో దానికి 2 కప్పులు ఓట్స్ తీసుకుంటున్నామండి. ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఎసరు బాగా మరగబెట్టుకుందామండి ఒక 10 నిమిషాలు. 2 కప్పులు తీసుకుంటున్నానండి ఓట్స్కి. ఓట్స్తో మనం సూప్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే ఇందులో బాగా మరిగే వరకు పెట్టుకుందామండి, మూత పెట్టుకుందాం. ఎసరు బాగా మరుగుతుందండి. ఇప్పుడు మనం ఓట్స్ వేసేసుకుందాం. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదండి, మనలోని ఒళ్ళు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయండి. మన పాలల్లో కూడా వేసుకొచ్చేవి ఓట్స్, పిల్లలకు కూడా మనం ఇప్పుడప్పుడే అలవాటు చేస్తూ ఉంటే మనకి చాలా మంచిదండి. సాయంత్రం మాటలు మనం రైస్ మానేసి ఈ విధంగా మనం హెల్దీ రెసిపీస్ చేసుకుని తింటే బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకుందామండి. బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయిందండి, బాగా దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనకి ఇందులో మనం క్యారెట్ ముక్కలు, క్యాప్సికం అన్నీ వేసుకున్నాం కదా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ అంతా ఎగిరిపోయిందండి, చూసారా దగ్గరికి అయిపోయింది బాగా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఓట్స్తో ఉప్మా రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్దీ రెసిపీ ఓట్స్తో ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.